అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం లేదన్న కారణంగా రెండు టీవీ ఛానళ్లను నిలిపివేయించారు పాలకులు. కేబుల్ ఆపరేటర్లను పిలిపించి బెదిరించి మరీ ఆ పని పూర్తి చేశారు. మరి టీవీ ఛానళ్లకు ఎలాంటి రక్షణ లేదా డబ్బులు కట్టే ప్రేక్షకులకు కూడా ఎలాంటి హక్కులు ఉండవా? నియంత్రణ సంస్థలు ఏం చేస్తుంటాయి? ఏబిఎన్ ఏం చేసింది? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టింది, ప్రజల ఇబ్బందుల్ని బయటపెట్టింది, ప్రతిపక్ష పోరాటాలను ప్రజలకు చూపించింది, ప్రభుత్వ నిర్ణయాలను చూపించింది. ప్రజాస్వామ్యంలో నిర్భయంగా పనిచేసే ఏ మీడియా అయినా నిర్వర్తించే కర్తవ్యం ఇదే. విధి నిర్వహణలో ఏబిఎన్ ఎక్కడా గీత దాటలేదు, కల్పిత వార్తలు ప్రసారం చేయలేదు. ఉన్నది ఉన్నట్లు చూపించింది అంతే. కాని అదే పాలకులకు నచ్చలేదు. సీఎం గారి ఆదేశమంటూ ఇద్దరు మంత్రులు కేబుల్ ఆపరేటర్లను పిలిపించి ఛానళ్లు నిలిపివేయాలని హెచ్చరించారు. కాదుకూడదంటే ఏం జరుగుతుందో చెప్పి పంపించారు. ఫలితం, ఛానళ్లలో ఏబిఎన్ పై నిషేధం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నెలల్లోనే తాము ఎలిగెత్తి చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలకు పాతరేసింది. చలో ఆత్మకూరు కార్యక్రమంతో ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే పెద్దలకు కంటగింపుగా మారినట్లుగా ఉంది. తాము చేసిందానివల్లే వ్యతిరేకత వచ్చిందని, మీడియా చూపించడం వల్ల కాదని తెలుసుకోలేని అధికార మత్తులో ఆ వార్తలను ప్రసారం చేశారన్న కారణంగా ఏబిఎన్పై తమ ప్రతాపం చూపించారు. నిజానికి చలో ఆత్మకూరు కార్యక్రమం జాతీయ మీడియాలో కూడా హైలైట్ అయింది. అలా అవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలే కారణం. ఆ నిర్బంధాల వల్లే జాతీయ మీడియాలోనూ హైలైట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం ఈసారి ఏకంగా మీడియా పైన నిర్బంధానికి పాల్పడుతోంది. ఏబిఎన్ను నిషేధించేందుకు ప్రభుత్వం ఎంచుకున్న విధానం అత్యంత అభ్యంతరకరంగా ఉంది. కేబుల్ ఆపరేటర్లను పిలిపించి మంత్రులు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ఛానల్స్ ను నిలిపివేయడం అనేది చట్టవిరుద్ధం. ఎవరైనా ఫలానా ఛానల్ ను అనధికారికంగా నిలిపివేస్తే చర్యలు తీసుకునే అధికారం ట్రాయ్కు ఉంటుంది. ఇటీవల కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం చందాదారు కోరుకున్న 75 ఉచిత ఛానల్స్ ను ఖచ్చితంగా ప్రసారం చేయాలి. అలా చేయకపోతే కేబుల్ ఆపరేటర్ లైసెన్స్ కోల్పోతారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉచిత ఛానలే. వాటిని ఖచ్చితంగా ప్రసారం చేయాల్సిన బాధ్యత కేబుల్ ఆపరేటర్లపై ఉంది. అందుకే ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను పాటించడానికి కొంతమంది కేబుల్ ఆపరేటర్లు సందేహించారు. కాని తీవ్రమైన ఒత్తిడి రావడంతో ట్రాయి నుంచి హెచ్చరికలు వస్తే అప్పుడు చూసుకుందామన్నట్లుగా ప్రసారాలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. కొద్దికాలం కిందటి వరకు కేబుల్ వ్యవస్థకు రెగ్యులేషన్ లేదు. కానీ ఇటీవలి కాలంలో ఓ వ్యవస్థ ఏర్పడింది. అప్పట్లో కేబుల్ బిల్లు 150 రూపాయలుండేది. ఇప్పుడు జీఎస్టీతో కలిపి ప్రారంభ ధరే నెలకు 320 రూపాయల పైనే ఉంటుంది. ఈ ధరలోనే తమకు నచ్చిన 75 ఉచిత ఛానల్స్ చూసుకోవచ్చు. తమకు నచ్చినవి ఇవ్వకపోతే కేబుల్ ఆపరేటర్లపై నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చు. దానికి ట్రాయ్ కొన్ని ఏర్పాట్లు చేసింది. ఫోన్, మెయిల్, ఉత్తరాల ద్వారా కంప్లైంట్లు చేసే అవకాశాన్ని కల్పించింది. ఇలా వచ్చిన కంప్లైంట్లను పరిష్కరించుకోవడానికి స్వయంగా టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంది ట్రాయ్. నో సిగ్నల్ కంప్లైంట్లకు 24 గంటల్లో చందాదారుకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అలా కాకపోతే నోడల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయొచ్చు. రెగ్యులేషన్ పేరుతో ధరలను రెట్టింపు చేసి జీఎస్టీతో కలిపి వసూలు చేస్తోన్న ట్రాయ్ వారి సమస్యల పరిష్కారానికి కూడా అంతే వేగంగా స్పందించాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగా ఛానల్ను ఆపేసిన కేబుల్ ఆపరేటర్ల లైసెన్సులు రద్దు చేయాల్సి ఉంది. గతంలో తెలంగాణ సర్కార్ TV9, ABN, ఆంధ్రజ్యోతిలను తెలంగాణలో నిషేధించింది. దాదాపుగా 7.5 ఏళ్లపాటు కేబుల్ ఆపరేటర్లు అప్రకటిత నిషేధం కొనసాగించారు. ఆ తర్వాత ట్రాయ్ ఉత్తర్వుల కారణంగా మళ్లీ ప్రసారాలు ప్రారంభించారు.
ఇప్పుడు ఏపీ సర్కార్ తమకు నచ్చని ఛానల్స్ పై అదే విధమైన నిర్బంధానికి పాల్పడుతోంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చట్టం మరింత బలంగా ఉంది. తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం అసాధ్యం. మరి ప్రభుత్వాలు తెలుసుకుంటాయా? జరగని వాటిని జరిగినట్లుగా ప్రసారం చేసే సొంత మీడియాను నడుపుతున్న రాజకీయ నేతలు ఇకనైనా తెలుసుకుంటారా? రెగ్యులేటరీ సంస్థలు మీడియా హక్కులను కాపాడతాయా?